అటువంటి దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా సంపూర్ణంగా అందుబాటులో రావాలని కోరుకుంటున్నాను. కదా అట్లాగే రాష్ట్ర ప్రజలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఇంద్రమ రాజ్యం ఎన్నో కళలతో కోరికలతో భవిష్యత్తు బాగుండాలని మార్పును కోరుకొని తెచ్చుకున్న మీ అందరికీ శుభం జరగాలని చెప్పి కోరుకుంటూ ప్రతి పైసా అర్థవంతంగా రాష్ట్ర ప్రజల అవసరాలు భవిష్యత్తు కోసమే ఖర్చు పెడతామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. జరిగినటువంటి ఆర్థిక అరాచకత్వాన్ని కూడా రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టి కొద్దిమంది వ్యక్తుల ప్రయోజనాల కోసమో లేకపోతే ప్రాపకం కోసం చేసినటువంటి వాటిని కూడా సరిచేస్తాం, చక్కదిద్దుతాం, వాటి నీళ్లు గీయడంలో రాష్ట్ర ప్రజల పైన పడలేము. ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నా, సామాజికంగా తరతరాలుగా అనేక అవసరాలు అందుబాటులో రాలేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నిరుద్యోగ యువతి యువకులు, మహిళలు అందరూ కూడా ఆత్మగౌరవంతో ఉన్నటువంటి ప్రతి వనరుల్ని వారి అవసరాల కోసం భవిష్యత్తు కోసమే ఉండాలని ఆకాంక్షించి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది. సో వారందరి శ్రేయస్సే మా అందరి ముందు ఉన్నటువంటి ప్రథమ కర్తవ్య లక్ష్యం కూడా. సరే, ఈ మధ్య కొంతమంది మంత్రులు, పాత మంత్రులు, మాజీ మంత్రులు అక్కడక్కడ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ నగరానికి, రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదు. దాన్ని చూస్తే సరే ఇది ఏంటో నిజమే అనుకోని లోతులకు వెళ్ళా. ఫార్ములా ఈ రేస్ ప్రజలందరూ తెలియాలి. ట్రై పార్టీ అగ్రిమెంట్ వేరువారికి దాన్ని తీసుకొని వచ్చి ఏదో రేస్ కండక్ట్ చేసుకొని టికెట్లు అమ్ముకొని దాంతో లబ్ధి పొందాలనుకునేటువంటి ఒక కంపెనీ. కంపెనీ పేరు ఎస్ నెక్స్ట్ జెన్. సరే, అది ఎవరిదో, దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో తర్వాత చెప్తాం. వారు ఏబీపీ ఫార్ములా ఈ ఇంకో కంపెనీ, ఈ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేసే వాళ్ళ కంపెనీ ప్లస్ తెలంగాణ రాష్ట్రం
ముగ్గురు కలిసి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసి అగ్రిమెంట్ 25th October 2022 దీనికి సంబంధించి మరి రాష్ట్రానికి ఏదైనా ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకుంటే ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేస్తే ఆ ముగ్గురు వాటాదారులు అన్నట్టు ఉంటుంది. ముగ్గురు వాటాదారుల్లో మరి ప్రధానంగా హోస్ట్ చేసే నగరానికి రాష్ట్రానికి కొంతమంది ధరగా వాటా రావాలి. ఈ అగ్రిమెంట్లో ఏంటంటే టికెట్లు అనుకునేదేమో ఏస్ నెక్స్ట్ జన్ కంపెనీ టికెట్లు అమ్ముకుంటారు. ఇంకో ఆయన ఫార్ములా ఈ రేస్ వాళ్ళు వచ్చి వాళ్ళు రేస్ నడుపుకుంటారు. రాష్ట్రానికి వచ్చేదంటే రాష్ట్రం వద్ద రేస్ కావాల్సిన ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి. తయారు చేస్తే రాష్ట్ర హోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తే రాష్ట్రానికి ఏంటి ఆదాయం అంటే వెళ్ళి దాంట్లో అంటే రాష్ట్రాన్ని మీ అవసరాల కోసం ఒక కంపెనీ ఎస్పీ లాంటి ఒక కంపెనీ పెట్టుకొని ఆ కంపెనీ ఆ ఫార్ములా ఈతో అగ్రిమెంట్ తీసుకొని ఏ మా రాష్ట్రం అందుబాటులో ఉంది వచ్చి సంతకం పెట్టిస్తాం చేసుకొని అన్నారు. సరే ఈ ఫార్ములా ఈ రేస్ వాళ్ళకి ఫీజు కట్టాం డబ్బు ఈ ఆర్మీ చేసి టికెట్ అమ్ముకునే వాళ్ళు ఫీజు కట్టాలి అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు ఫీజు కట్టాలా స్టేట్ గవర్నమెంట్ ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చారు. ఫీజు కట్టాలని చెప్పినటువంటి కంపెనీ టికెట్ అమ్ముకున్నారు వెళ్ళిపోయారు రిక్షా తీసుకొని. ఈ ఫార్ములా ఈ రేస్ ప్రకారం మూడు రేస్ నాలుగు రేసులు కండక్ట్ చేయాలి. వాళ్ళు వేశారు చూసుకున్నారు ఎంతవరకు వచ్చినా చూసుకున్నారు తీసుకున్నారు వెళ్ళిపోయారు. టికెట్ నమ్ముకున్నారు అగ్రిమెంట్ ప్రకారం ఆ ఫార్ములా ఇవి వాళ్ళకి డబ్బులు కట్టాల్సింది. మరో సంవత్సరం కట్టారు రెండో సంవత్సరం వాళ్ళు ఇచ్చిపోయి ఈ ఫార్ములా ఇవి వాళ్ళు వెళ్ళిపోతూ దాన్ని ట్రై పార్టీ అగ్రిమెంట్ వచ్చి బై పార్టీ అగ్రిమెంట్ లాగా మార్చేశారు. అంటే ఏది పార్టీలు మార్చు అంటే ఆ ఫార్ములా ఈ రేస్ కి కట్టాల్సిన ఫీజు సంబంధించి 110 crores అసలు ఆ ఫార్ములా రేస్ పెడతామని చెప్పి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకొని అన్ని ఆ దాదాపు 80 crores తీసుకోవాలండి. 110 crores కట్టాలి వాళ్ళు అయ్యేం పేరు కన్నా చేసుకున్నారు. సో ఆ 80 దాదాపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీసుకోవాల్సినటువంటి 80 crores సంబంధించింది వాళ్ళకి కట్టాల్సిన 110 crores సంబంధించి వాళ్ళు కట్టకుండా కేసు వచ్చినటువంటి రెగ్యులేషన్ రాష్ట్రం మీద బై పార్టీ అగ్రిమెంట్ లాగా ఎంఐడి డిపార్ట్మెంట్ తో స్టేట్ చేశారు. అది మొదటి దాంట్లోనే ఏం లేదు. ఈ రెండో అగ్రిమెంట్ వచ్చేవారికి డబ్బులు కట్టాలతో పర్మిషన్ కూడా అన్ని ఇలా తెచ్చుకోవాలి స్టేట్ గవర్నమెంట్ తెచ్చేయాలంట. మరి స్టేట్ గవర్నమెంట్ ఏంటి దీంట్లో చేత పోలీసుల సెక్రటరీ బిజినెస్ రూల్స్ ప్రకారం ఏమైనా చేశారా మంత్రి గారు ఏమైనా సంతకం పెట్టి చేర్చారంటే వారు సంతకం పెట్టలేదని సమాచారం తెలుస్తా ఉంది. క్యాబినెట్ అప్రూవల్ ఏమైనా పెట్టి చేయించారంటే అది లేదు. ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అధికారులు చెప్పారంటే అధికారులు ఎన్ఐడి స్పెషల్ సెక్రటరీ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అభివృద్ధి చేసి సంతకాలు పెట్టేసి
ఈ 110 కోట్లు కట్టాల్సింది అంటే 65 కోట్లు ఆల్రెడీ కట్టేసి డేటా ఇన్స్టాల్మెంట్స్ కోసం 2 ఇన్స్టాల్మెంట్స్ అట్లా పెట్టేసి అంటే ఇది ఇప్పుడు ఆ 2 ఇన్స్టాల్మెంట్స్ కోసం 3rd ఇన్స్టాల్మెంట్ కోసం ఆ 65 కోట్ల కోసం ఫార్ములా వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కి నోటీస్ ఇచ్చారు మీరు అవి డబ్బులు కట్టాలి. గవర్నమెంట్ డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసింది. నేను సంగతి ఏంటో తెలుసుకున్న రోజు వారు మంత్రి గారు మాజీ మంత్రి గారు ఎక్స్ లో ట్విట్టర్ లో ఎవరు లాస్ట్ బ్రాండ్ ఇమేజ్ అంతా పోతాం అని తెచ్చినన్నీ పోగొట్టేస్తాం అరే పచ్చిగా రాష్ట్రాన్ని నమ్మకాన్ని పెట్టి ఒకటేమో ఆ కంపెనీకి వస్తుంది ఇంకోటే ఫార్ములా రాష్ట్రం ఏంటి రాష్ట్రానికి వచ్చి ఆదాయం వీటన్నిట్లో అంటే వీళ్ళు వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి చూసిపోతే హైదరాబాద్ నగరం ఎన్నో జరుగుతున్నారు వాళ్ళు చూసిపోవటానికి 150 కోట్లు కట్టాలా అవి కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మళ్ళీ అది ఇన్ని డబ్బులు పెట్టి రాష్ట్రం సాధించింది ఏంటి అంటే ఏమి లేదు. సో మీరు చేసిన తప్పుగా బిజినెస్ రూల్స్ కి పూర్తిగా భిన్నంగా మీరు చేసినటువంటి తప్పుగా మీకున్నటువంటి ఒక రకమైనటువంటి కోరికలను తీర్చుకోవటం కోసం రాష్ట్ర ప్రయోజనాలను రాష్ట్ర ఆస్తుల్ని రాష్ట్ర వనరుల్ని వాళ్ళ తాకట్టు పెట్టేసి అప్పడంగా ఇచ్చేసి జరిగే నష్టాన్ని కాపాడిన రాష్ట్ర ప్రజల కోసం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రానికి నష్టం చేస్తాం. ఒక పాత రోజుల్లో ఎక్కడో చెయ్యాలి తన బాధంతో ప్రపంచ బాధ అంట శ్రీశ్రీ మన కృష్ణ శాస్త్రి గారు మీ బాధంతా రాష్ట్ర బాధలాగా మార్చేస్తే ఎట్లా మీరు అంటే రాష్ట్ర బాధంతా మా బాధలాగా మారి మీరు రాష్ట్రాన్ని కాపాడటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. సెకండ్ అగ్రిమెంట్ 30th 10 2023 మీరు అసలు ఏ రకంగా ఈ అగ్రిమెంట్ చేస్తారు 30th 10 2023 ఏ రకంగా చేస్తారు ఇది ట్రాక్ ఎక్స్పెండిచర్ 20 కోట్లు మళ్ళీ అది కాకుండా సరే ఇక్కడ హైదరాబాద్ రేసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో వాళ్ళు ఒక 35 కోట్లు ఖర్చు పెట్టారట. ఈ 20 కోట్లు ఈ 35 కోట్లు వాళ్ళకి ఇచ్చిన 55 కోట్లు ప్లస్ ఒక వారం రూపాయలు 10 రోజులు రోడ్లు బంద్ ఇంకా కట్టాల్సిన ఇంకో 55 కోట్లు మరి వీటన్నిటితో రాష్ట్రానికి వచ్చిందండి. మీరు తీసుకొచ్చిన ఆ ఏజెన్సీ ఆ కంపెనీ వాళ్ళు ఏమో టికెట్లు అమ్ముకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ ఫార్ములా వేసుకోండి డబ్బులు కట్టాలి వాళ్ళు నోటీస్ ఇస్తాం మీరు ఏం చేయించుకోవాలి కావాల్సిన తప్పు చేయాలని చేసి మీరు వెళ్ళిపోతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం సంగతి రాష్ట్రం వీటికి వచ్చే ఆదరణ ఎంతకంటే అన్యాయమైనటువంటి తప్పుదమైనటువంటి అగ్రిమెంట్ ఇంకోటి లేదు. దీనిపైన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి నేను ఎవరికి తల వంచవు రాష్ట్ర ప్రజలు చెందాల్సినటువంటి సొత్తుని ఎవరికి దారాగత్వం చేయడానికి కూడా ఒప్పుకో. దీనికి సంబంధించి పూర్తిగా లీగల్ గా
ఏ కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రయోజనాలకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఉపయోగం ఉంటుందో ఆ కార్యక్రమాలు చాలా స్పష్టంగా చేస్తాం, ప్రయోజనాలు కాపాడుతాం. తప్పుడు ప్రచారం చేసి ఇంకా ఒక రకమైనటువంటి మా ప్రపంచంలో ప్రజలు నెట్టే కార్యక్రమాన్ని బంద్ చేయండి. ఎలాగ అర్థమైపోయింది మీరు చేసినండి. ఇంకా భ్రమలు కల్పించి బతుకాలనుకుంటే భ్రమలన్నీ తొలగిపోతా ఉంది. తప్పనిసరిగా అవి కూడా చెప్తాను, చెప్పాను నేను స్టార్టింగ్ లో చెప్పాను. నేను ఇప్పుడు చెప్పాను అదే ప్రభుత్వం మంత్రి గారు వారు సంస్థలు కొన్ని క్యాబినెట్ అప్రూవల్ అది లేదు. ఏమన్నారంటే టెలిఫోన్కి ఆర్డర్స్ ఇచ్చారు అని ఒక నోట్లో ఎక్కడో రాసి దీనికి సెకండ్ అగ్రిమెంట్ చేశారు. అంటే ఈ నెక్స్ట్ జన్ వీళ్ళు కట్టుకోవాలి ఆ ఫీజు ఫార్మా ఈ రేస్ వాళ్ళకి 110 crores దాకా పర్మిషన్ తెచ్చుకోవాల్సింది వాళ్ళు. వాళ్ళు ఆ పని చేయకుండా ఉండటం కోసం వాళ్ళని పక్కన తప్పించేశారు. ఆ భారత రాష్ట్ర ప్రభుత్వంలో వేసేటట్టుగా సెకండ్ అగ్రిమెంట్ రాశారు. వాళ్ళు మొదట అగ్రిమెంట్ గా నేను తప్పుపడుతున్నా, అందులో వేయలేదు. ఇక రెండవది మరి అగ్రిమెంట్ ఏం లేదు. వాళ్ళు తప్పించే ట్రైపార్టీ అగ్రిమెంట్ ఆ లెక్కలు కూడా ఎక్కడ మెన్షన్ చేయాలి. దాని కూడా తీయని చెప్పింది ఇస్తాను లీగల్ గా. నేను అదే చెప్తాను లీగల్ గా స్పష్టంగా నేను వ్యాలిడిటీ అనేది సెకండ్ అగ్రిమెంట్ మీకు సెకండ్ రేట్ బిజినెస్ రూల్ ప్రకారం ఏదైనా అగ్రిమెంట్ చేయాలి గవర్నమెంట్ ఇంకొక సంస్థ చేయాలంటే దానికి సంబంధించిన ప్రాపర్ అప్రూవల్స్ అన్ని తీసుకొని చేయాలి. అది చేయకుండా చేశారు కాబట్టి అసలు దానికి వ్యాలిడిటీ లేదని చెప్తాం. చట్ట ప్రకారం బిజినెస్ రూల్స్ వ్యతిరేకంగా ఏం జరిగిందో దానికి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ ప్రభుత్వం తీసుకుంటుంది. 4 ప్రధాని వెళ్తారు తీసుకొచ్చిన లీగల్ గా సంబంధించిన పూర్తిగా సమగ్రమైనటువంటి సమాచారం తీసుకొని ఎవరి దగ్గర నుంచి రాబట్టాలి, ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, ఎవరిని దీన్ని బాధ్యత చేయాలని స్పష్టంగా సంబంధిత లీగల్ డిపార్ట్మెంట్ నుంచి తెప్పించి ఆ చర్యలన్నీ తీసుకుంటామని స్పష్టంగా చెప్తాను. చెప్పాను కదా ఇప్పుడే అదే చెప్పాను నేను బిజినెస్ రూల్స్ కి సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ కి వ్యతిరేకంగా ఎవరు ఏం చేసినా కానీ చట్ట ప్రకారం పలు చర్యలు తీసుకుంటాం. అబ్బా ఇది అయిపోయింది కదా, ఐ కెన్ రెకంటేజ్ ఎవరైనా కాదు ఎవరైనా ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కూడా చూసుకుంటారు కదా. ఎట్లా చుట్టూ ఎక్కడ ఇవే జరిగితే కనిపిస్తుంది కదా, ఇండస్ట్రీ పెడితే ఇండస్ట్రీ కనిపిస్తుంది కదా, భౌతికంగా కనిపిస్తుంది కదా, ఇండివిజువల్ కాదు కదా, మా ప్రపంచం కాదు కదా, ఇది ఫిజికల్ గా మన కళ్ళు కనిపించేది అంత. ఎవరైతే దాయలుగా ముసుకేసి చేయాల్సి ఉంది కదా, ఎందుకు చేయకుండా ఆ ఏజెన్సీని తప్పించి
చెప్పారు నెక్స్ట్ జర్నీ దాన్ని ఎందుకు ఆయన తప్పించారు మీరు? వాళ్ళు మీరు చెప్పేది నిజమైతే ఈ ఈవెంట్ జరగటం వల్ల చాలా అద్భుతాలు జరుగుతా ఉన్నాయి, పెద్ద ఇవన్నీ వస్తాయి అని అన్ని నమ్మకం ఉన్నప్పుడు ఆ ఈవెంట్ కండక్ట్ చేయడానికి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేపించినటువంటి కంపెనీని ఈ అగ్రిమెంట్ లోంచి ఎందుకు తప్పించారు మీరు? నేను ఎలా అడుగుతున్నా ఎందుకు తప్పించాను? నేను చెప్తా ఉన్నాను రాష్ట్ర ప్రయోజనాలకి లాభం అయ్యేటట్టయితే అతను ఎందుకు తప్పించారు? మరి చేపించాలి కదా అమ్మా, తెలియదు కదా, అందుకోసం చెప్పాను ఇవన్నీ సమగ్రమైన సమాచారం తీయమని చెప్పాను, తీస్తా ఉన్నాను అన్ని తీస్తాం, లీగల్ డిపార్ట్మెంట్ చెప్పాం మొత్తం తీయాలి. చట్ట ప్రకారం చట్టం ఏం చెప్తుంది దాని ప్రకారం చెప్తాయి. మీ డిపార్ట్మెంట్ లో ఇంత పెద్ద రేస్ జరుగుతున్నప్పుడు మీరే కండక్ట్ చేస్తున్నారు కదా, మీరే అటెండ్ చేశారు కదా చీఫ్ గెస్ట్ గా. మరి ఇది ఎవరు మన డిపార్ట్మెంట్ చేస్తుందా, వేరే డిపార్ట్మెంట్ చేస్తుందా, వేరే రాష్ట్ర గవర్నమెంట్ నడుపుతుందా, వాళ్ళు మీరే నడుపుతుంటే మరి మీరు ఏమన్నా అప్రూవల్ ఇచ్చారా లేదా దీనికని కనీసం తెలుసుకోవాలి కదా. వారి డిపార్ట్మెంటే కదా, ముందు వాళ్ళు దాన్ని ఉనికే ప్రశ్నార్థకంగా మార్చేసి వెళ్ళిపోయారు. సెకండ్ అగ్రిమెంట్ తీసుకోవాలి, తీసుకొచ్చిన కంపెనీని పక్కకు పంపించారు, నడపాల్సిన కంపెనీ అదే అనుకున్నాను. దీనివల్ల ఏదో హైదరాబాద్ నగరానికి ఇల్లేసి దెబ్బతింటుందో అన్ని వారు ఒకటేదో రిలీజ్ చేశారు దీంట్లో ట్విట్టర్ లో. మరి అలాగే దెబ్బతింటుంది అని మీరు అనుకున్నప్పుడు తీసుకొచ్చిన కంపెనీ ఎందుకు తప్పించారా అని తెలియదు. మిగతా కదా డేట్ మీద చెప్పండి మీకు ఏంది ఎందుకు తప్పించారు? ఏది బాగుంటుంది, దీనివల్ల లాభం నడుస్తుంది అని అనుకున్నప్పుడు తీసుకొచ్చిన కంపెనీ నుంచి చేపించాలి కదా మరి. వై అలౌడ్ దట్ కంపెనీ టు రన్ అవే? రెండో అగ్రిమెంట్ మొదటి అగ్రిమెంట్ అన్ని నాలుగు సీజన్ల కోసమే. హైదరాబాద్ తీసుకుంటారు యజమానులు ఎవరు మరి చెప్తారు, మళ్ళీ మాట్లాడతారు కదా, మాట్లాడినటువంటి వాళ్ళు బట్టి ఆ కంపెనీ చెప్తాం అమ్మా. ఏఎస్ఎస్ జర్నల్ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ పేరు చెప్పాము. ఇప్పుడు ఒక నిమిషం, ఆ కంపెనీ పేరు చెప్పాము, ఆ కంపెనీ ఎవరిదో మీకు అన్ని డీటెయిల్స్ కంపెనీ దాకా వెబ్సైట్లోకి తెలుస్తాయి, ఏ ఇబ్బంది ఏం లేదు. ఏ కంపెనీకి అమ్మా? మేము మాకు నోటీస్ ఇచ్చిన కార్డులో ఈ దేశానికి ఏం నోటీస్ ఇవ్వాలో ఏం సమాధానం చెప్పాలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడేటట్టుగా మేము సమాధానం చెప్తాం. అన్నారు నేను నాకు ఒకటి అడిగారు, ఇది అయిన తర్వాత అందులోకి వచ్చేస్తాను. ఏంటి ప్రజాపాలన, ప్రజాపాలన అద్భుతంగా జరుగుతా ఉంది. 2 లక్షల అప్లికేషన్ 25 తారీఖు నుంచి 6 తారీఖు వరకు చూసుకుంటారు కదా, ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ లాగా పెట్టి తొక్కి సలాడ్ కూడా లేకుండా 2 లక్షల అప్లికేషన్లు తీసుకున్నారంటే ఇది ప్రభుత్వం యొక్క సమర్థతే కదా. ఎక్కడమ్మా
ఏ రోడ్డు మీద పడ్డాయి? ఎంతటికి అప్లికేషన్ ఇచ్చామమ్మా. అప్లికేషన్ లో రేపు పొద్దున ఈ ఊర్లో వాళ్ళు ఒక్క నిమిషం బయట ఎట్లా వచ్చింది అప్లికేషన్ అన్నారు కదా. ఒక్క నిమిషం మీ పేరు ఏ పేపర్ చెప్పండి. పర్లేదు చెప్పండి. నమస్తే తెలంగాణ మిత్రుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ అప్లికేషన్ ఫామ్ రేపొద్దున ప్రజావాణి ఉంటే అప్పటికప్పుడు అప్లికేషన్ ఇచ్చి తొక్క స్లాట్ లేకుండా ఒకరోజు ముందే అందరికీ అప్లికేషన్ సర్క్యులేషన్ చేశాం. చేయటమే కాదు, అక్కడ కొద్దిమంది వాలంటీర్స్ కూడా, అంటే ఎవరికైనా అప్లికేషన్ ఫిల్ చేసుకోవటం రాకపోతే ఇబ్బంది ఉంటే వాళ్ళకి అసిస్ట్ చేయాలని కూడా మేము కొద్దిమంది వాలంటీర్స్ లాంటి వాళ్ళు కూడా పెట్టాం. అంటే మీ టెన్త్ కంటే ముందే ఒకరోజు ముందే అప్లికేషన్ ఊరంతా పంచాం. ఒక నిమిషం, ఊరంతా పంచినప్పుడు ఎవరిగా కనపడకపోతే వేరే కనిపిస్తే నీకు అయితే కాగితం తీసుకొని పోతున్నా జాగ్రత్తగా జాగ్రత్త తీసి మళ్ళీ తీసుకుంటారు. ఏం దాని పెద్ద దాని చేస్తా అంటే అప్లికేషన్ లో జాగ్రత్త తీసుకుంటారు. మళ్ళీ ఆ జాగ్రత్త కానీ మీ మీరైనా నాకు తీసుకొని వాట్సాప్ లో సర్టిఫికేట్ చేస్తా అంటే సర్టిఫికేట్ అమ్మా అప్రిషియేట్. ఇఫ్ యూ ఆర్ గవర్నింగ్ మినిస్టర్ గవర్నమెంట్ హ్యాస్ ఇమ్మీడియట్లీ రెస్పాండింగ్ అండ్ టేకన్ యాక్షన్. తప్పు చేసి అందుకే నేను చెప్తున్నాను, యూ హావ్ టు అప్రిషియేట్ ద గవర్నమెంట్. యాడీ పోతున్నాయి, యాడీ పోవు. ఒకవేళ మీరు ఆయన కోరుకుంటున్నారు కదా ఆడికని పోవాలని నేను చెప్తున్నాను. ఆయన కోరుకుంటున్నారు మీరు ఆడికని పోవాలి, ఆడికి పోవాలి. కరెక్ట్ గా కంప్యూటర్ చేస్తాను. ఎవరికైనా మిస్ అయితే మళ్ళీ ఇస్తాను. చెప్తాను, రోజు చెప్తా, ఒకరోజు కాదు. ఏం పోవు, ఎవరికైనా పోతే మళ్ళీ తీసుకుంటాం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మీలాగా పాత ప్రభుత్వంలాగా ఒక నిమిషం పాత ప్రభుత్వంలాగా ఇవాళ ఒక్కరోజు ఓపెన్ చేసి మళ్ళీ తెల్లారి బంద్ చేసేది లేదు. 365 డేస్ ఓపెన్. మేడిగడ్డ గారు చెప్పండి సార్. లేదు చెప్పండి, మేడిగడ్డ అంటే ఏం సంబంధిత మంత్రి గారి ఆధ్వర్యంలో మేడిగడ్డ పర్యటన జరిగింది. అధికారులు కూడా వెళ్ళారు. సమగ్రమైన సమాచారాన్ని తీసుకొని తగిన మంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కొన్ని ఛానల్స్ పని కట్టుకొని అదే పనిలో ఉన్నాయి. సో ఐ పిటీ దెమ్, లీవ్ ఇట్. అదే అంటున్నా అదే పని కట్టుకుని అదే ప్రకారంలో వార్తలు రాసి ఆనందపడాలి పని చేస్తా ఉన్నారు. ఒకటి రెండు ఏదో ఏదో పత్రికల్లో చదివాను. మా డిపార్ట్మెంట్ సమస్య అధికారులు కూడా చెప్పాను నేను. అటువంటి ఏమైనా ఉంటే ఎంక్వైరీ చేసి పెట్టాలి. అదే చెప్పింది తప్పనిసరిగా అటువంటి ఏమైనా ఉంటే ఎంక్వైరీ చేసి నాకు నోట్ పెట్టమని కూడా చెప్పాను. ఐ నాట్ సీన్ దాట్ ప్రోగ్రామ్, ఐమ్ సారీ. ఇఫ్ ఆఫ్టర్ సీన్ దాట్ ఆన్ ద స్పాట్ సంస్థ
ప్రజాపాలనకి క్యా హా అచ్చా హో రహా బోల్ కే పూచా బహుత్ బెహతరీన్ చల్ రహా అచ్చా చల్ రహా బోల్ కే మై సర్ ఆన్లైన్ థియరీ కాల్ మాస్క్ థియరీ మాలూమ్ హై ఆప్కో ఎలిమినేషన్ థియరీ బోల్ కే బోల్ ఎనీ మెకానిజేషన్ ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ కనెక్టెడ్ టు ద పీపుల్ డైరెక్ట్లీ ఇట్ ఈస్ కాల్డ్ అలియనేషన్ థియరీ. దానివల్ల ప్రజలకి అంటే మనుషులు మానవ సంబంధాలు తెగిపోతాయి. ఆ మానవ సంబంధాలు తెగిపోకుండా ఉండటం కోసం డైరెక్ట్ గా నేరుగా ప్రజావాణి కార్యక్రమం పెట్టి ప్రజలతో అనేక వారి నుంచి అప్లికేషన్ తీసుకోవాలనేది మా ఆలోచన. ఏం బ్రీచ్ కాదు, ఇల్లు లేనటువంటి నాకు ఇల్లు లేదని చెప్పి పబ్లిక్ గా ఆశిస్తున్నాడు ప్రతి వాళ్ళు. ఇల్లు కట్టిస్తానని చెప్తున్నారా అన్నారు కదా, తప్పలేదు ఓటీపీ గురించి అందులో ఇల్లు లేని అప్లికేషన్ పెట్టుకున్నారు, లేకపోతే పెన్షన్ రావాల్సిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. సైబర్ నర్వర్ లేదు అని ఫోన్ చేసి నేను పెన్షన్ ఇస్తా అంటే ఇబ్బంది ఏం లేదు, ఇల్లు కట్టిస్తా అంటే ఇబ్బంది ఏం లేదు. ప్రజాభవన్ ఈజ్ ఓపెన్ టు ఎవ్రీ వన్. మిమ్మల్ని కూడా ఒక రోజు నేను పిలుస్తాను. రోజు 8:30 నుంచి 9:30 వరకు ఇట్స్ టోటలీ ఓపెన్, ఎవరు వచ్చినా అందరూ కలుస్తున్నాను. పర్టికులర్ గా మీ మీడియా మిత్రులు మాత్రం ఎవరో సాయంత్రం పూట డిన్నర్కో లేకపోతే హై టీకో పిలుస్తాను. అపార్ట్ ఫ్రమ్ మార్నింగ్ 8:30 to 9:30 సార్. ఏంటంటే 15 రాష్ట్రాలు పాలించారు, అధికారంలో వచ్చేప్పుడు 3 ఎకరాలు భూమి ఇస్తా అన్నారు 2014లో, డబల్ బెడ్ రూములు ఇస్తా అన్నారు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 100,000 ఎకరాలకు తగ్గకుండా అదనంగా ఆయకట్టిస్తా అన్నారు. 15 ఎకరాలు కూడా ఏం చేయలేదు కదా, 10 ఏళ్ళకు కూడా ఏం చేయలేదు కదా. మీరా 10 ఏళ్ళు 14 ఏళ్ళు కావాలి గవర్నమెంట్ వచ్చి 420 హామీలను మాట్లాడుతున్నారు నవ్వుతారు అవుతారు కదా. ఇంకా అప్లికేషన్స్ ప్రజాపాలనకి వెళ్ళాం, ఇంకా అప్లికేషన్స్ వస్తా ఉన్నాయి, వాటన్నిటిని తీసుకుంటాం. ఇప్పటికే మీరు చూసి ఉంటారు, ఇప్పటికే ఫస్ట్ మీరు ఏమడిగారంటే ఏమన్నా నెలలో మంచి చూపిస్తారని అడిగారు. 100 రోజుల్లో ఇప్పటికే దాదాపు 6.5 కోట్ల జీరో టికెట్స్ మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. ప్లీజ్ 6.5 కోట్ల జీరో టికెట్లు అంటే ఎన్నిసార్లు రాష్ట్రంలో మహిళలు ఉచిత బస్సులు రైడ్లు ఉపయోగించుకొని తిరుగుతా ఉన్నారు దీన్ని బట్టి తెలుసు. అట్లాగే ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి 10 లక్షల వరకు వచ్చాం, అందరూ తెలుసు, మనందరం చూసాం. నేను కూడా అసెంబ్లీలో చాలాసార్లు మాట్లాడాను కరోనా టైంలో. ఇల్లు ఆసుపత్రులు 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు బిల్లులు వేస్తా ఉన్నారు, సామాన్యులు ఉన్న పొలాన్ని ఇల్లు కూడా అమ్ముకొని తట్టుకోలేకపోతా ఉన్నారు, పుస్తకాలు కూడా అమ్ముకొని ఇది పెంచాలా చేయాలి. సో మేము ఈరోజు రాగానే ఆ సమస్య అంతా తెలిసినటువంటి వాళ్ళు ఇచ్చిన ఆయన ప్రకారం 10 లక్షలు మొదటి రోజు అసెంబ్లీలో మేము పాల్గొని ప్రమాణ స్వీకారం చేశాం, బయటకు వచ్చామంటే ఇట్లా చేశాం. ఇప్పుడు ఇంకా అప్లికేషన్స్ ఉన్నతాయి, ప్రజావాణి పెట్టాం, గ్రామాల్లో గ్రామ స్థలం పెట్టాం, నేరుగా అక్కడి నుంచి అప్లికేషన్ తీసుకుంటున్నాం,
చేస్తా ఉన్నాం, వాటన్నిటిని చేసి తప్పనిసరిగా ఇంకా కొన్ని చేసుకుని పోతూనే ఉంటాం. ఎక్కడ ఏది ఆపు అది చెప్తాం. మీ అందరూ తెలిసింది అది ఇప్పటికే మీరు మీకు రాష్ట్ర సమస్య ఆర్థిక సమస్య అంతా తెలిసినటువంటి వ్యక్తులుగా నేను అభినందిస్తా ఉన్నాను మీకు. అట్లాగే రాష్ట్ర ప్రజలు కూడా తెలిసినట్టుగా చేశారు మీరు. సో ఇన్ని సమస్యలు ఉన్నప్పటికి కూడా ఆదాయ మార్గాలను ఏ రకంగా చూసుకుంటూనే మేము ముందే చెప్పాం, సంపద సృష్టిస్తాం, సంపదను పంచుతాం. తప్పనిసరిగా కార్యక్రమాలు మేము బస్సు ఆర్టీసీ సంబంధించిన ఫ్రీ బస్ చేస్తున్నాం, డబ్బులు ఇస్తూనే ఉన్నాం వాళ్ళకి, నెలలో ఇస్తున్నాం. ఇప్పుడు ఆర్టీసీ డిపార్ట్మెంట్ నడుగు, అట్లాగే ఆరోగ్యశ్రీ కూడా ఇస్తున్నాం. ఇప్పుడు మీరు అడిగిన రైతు బంధు సంబంధించి కూడా ఆల్రెడీ మేము ప్రాసెస్ చేసి డబ్బులు ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టాం. రోజువారీ డబ్బులు రిలీజ్ చేస్తూనే ఉన్నాం. ఆల్రెడీ 1 ఎకర్ వెళ్ళినటువంటి వాళ్ళు అందరికీ కంప్లీట్ కూడా చేశాం. 2 ఎకర్స్ వాళ్ళు తీసుకుంటాం, ఆ తర్వాత 5 ఎకర్స్ వాళ్ళు తీసుకుంటాం. అట్లా ఫేజ్ వైజ్ గా చేసుకుని పోతూ ఉన్నాం. ఏం చేసేనా కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒకటే కాదు, వాళ్ళ అవసరాలు మినిమం నెసెసిటీస్ ని వాటన్నిటిని చూస్తూనే రాష్ట్ర ప్రగతి కోసం ప్రణాళిక కూడా తయారు చేసి ముందు తీసుకొని పోతాం. ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ మేక్ ఇట్ వెరీ ట్రాన్స్పరెంట్. ఏమి దాయం ఆల్టర్నేట్ రిసోర్స్ ఎక్కువ సీట్లు గెలవటం కోసమే మేము ఎప్పుడుగా ఆశిస్తాం, ఆలోచన చేస్తాం, పని కూడా చేస్తాం. బట్ 15 నుంచి 15 సీట్లు మధ్యలో మేము ప్లాన్ చేసుకుని అదే అన్నా. వచ్చేప్పటికి బీఆర్ఎస్ వాళ్ళకి హామీలు వాళ్ళలానే హామీలు అమలు చేసుకుని ఉంటే బాగుండు, ఎవరికి ఇల్లు కట్టుకుని ఉంటే బాగుండు, ఇల్లు మేము 3 ఎకరాలు ఎగ్గొట్టినట్టు ఇల్లు కూడా ఇల్లు ఎగ్గొడితే బాగుండు, ఎవరికి ఉద్యోగం లేకుండా ఉంటే బాగుండు అని కోరుకుంటున్నారు. వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాటలు ఆ రకంగా బయటకు వస్తా ఉంది. ఎవరైనా 4 రోజులు కూడా రాలేదు గవర్నమెంట్, వి విష్ ద గవర్నమెంట్ ఇంప్లిమెంట్ ఆల్ ద స్కీమ్స్ అని ఎవరైనా చెప్తా. ఇల్లు చేయరు, 420 4 నెలలు ఏమో అయిపోయింది ఏంటది. సో వాళ్ళ కోరికలు ఏమి మేము నిజం చేయాలి, మేము ఎఫర్ట్గా అమలు చేస్తాం. చెప్పాను కదా, ట్రాన్స్పరెంట్ గా ఉంటాం, తెలియజెప్తాం. ఏం అవసరం అనుకుంటా అది బయటకి ఓపెన్ గా పెట్టేస్తాం. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు కూడా గూగుల్ మే కొన్ని మీడియా మిత్రులందరికీ సెక్రటరీ చూస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు, అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం. మొట్టమొదటిసారి
ఇక్కడికి వచ్చి మీ అందరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాను. సో అందుకే అందరినీ కింద నుంచి పరిచయం చేసుకుని, కొద్దిమంది పాత వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది కొత్త వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ ఈ సంవత్సరం బాగా జరగాలని, కొన్నేళ్ళుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి మీకు సంబంధించిన అంశాలన్నీ కూడా సంపూర్ణంగా అందుబాటులో రావాలని కోరుకుంటున్నాను కూడా. అట్లాగే రాష్ట్ర ప్రజలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఇంద్రమ రాజ్యం ఎన్నో కళలతో కోరికలతో భవిష్యత్తు బాగుండాలని మార్పును కోరుకొని తెచ్చుకున్న మీ అందరికీ శుభం జరగాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి పైసా అర్థవంతంగా రాష్ట్ర ప్రజల అవసరాలు భవిష్యత్తు కోసమే ఖర్చు పెడతామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. జరిగినటువంటి ఆర్థిక అరాచకత్వాన్ని కూడా రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టి కొద్దిమంది వ్యక్తుల ప్రయోజనాల కోసమో లేకపోతే ప్రాపకం కోసం చేసినటువంటి వాటిని కూడా సరిచేస్తాం, చక్కదిద్దుతాం, వాటి నీళ్లు గీయడంలో రాష్ట్ర ప్రజల పైన పడలేము. ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నారు, సామాజికంగా తరతరాలుగా అనేక అవసరాలు అందుబాటులో రాలేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నిరుద్యోగ యువతి యువకులు, మహిళలు అందరూ కూడా ఆత్మగౌరవంతో ఉన్నటువంటి ప్రతి వనరుల్ని వారి అవసరాల కోసం భవిష్యత్తు కోసమే ఉండాలని ఆకాంక్షించి కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది. సో వారందరి శ్రేయస్సే మా అందరి ముందు ఉన్నటువంటి ప్రథమ కర్తవ్య లక్ష్యం కూడా. సరే, ఈ మధ్య కొద్దిమంది మంత్రులు, పాత మంత్రులు, మాజీ మంత్రులు అక్కడక్కడ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ నగరానికి, రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదు. చూస్తే సరే దేంతో నిజమే అనుకో లోతులకు వెళ్ళా. ఫార్ములా ఈ రేస్ ప్రజలందరూ తెలియాలి. ట్రై పార్టీ అగ్రిమెంట్ వేరేవారికి దాన్ని తీసుకొని వచ్చి ఏదో రేస్ కండక్ట్ తీసుకొని టికెట్లు అమ్ముకొని దాంతో లబ్ధి పొందాలనుకునేటువంటి ఒక కంపెనీ.
కంపెనీ పేరు ఎస్ నెక్స్ట్ జెన్. సరే అది ఎవరిదో, దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో తర్వాత చెప్తాం. వారు ఏబిపి ఫార్ములా ఈ ఇంకో కంపెనీ, ఈ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేసే వాళ్ళ కంపెనీ ప్లస్ తెలంగాణ రాష్ట్రం, ఈ ముగ్గురు కలిసి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేశారు. అగ్రిమెంట్ 25th October 2022 దీనికి సంబంధించి మరి రాష్ట్రానికి ఏదైనా ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకుంటే, ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేస్తే ఆ ముగ్గురు వాటాదారులు అన్నట్టు ఉంటుంది. ముగ్గురు వాటాదారుల్లో మరి ప్రధానంగా హోస్ట్ చేసే నగరానికి రాష్ట్రానికి కొంత నిర్ధర్య వాటా రావాలి. ఈ అగ్రిమెంట్లో ఏంటంటే టికెట్లు అనుకునేదేమో ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ టికెట్లు అమ్ముకుంటారు, కనెక్ట్ ఇంకో ఆయన ఫార్ములా ఈ రేస్ వాళ్ళు వచ్చి వాళ్ళు రేస్ నడుపుకుంటారు. మరి రాష్ట్రానికి వచ్చేదంటే రాష్ట్రం వద్ద రేస్ కావాల్సిన ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి. తయారు చేస్తే రాష్ట్ర హోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తే రాష్ట్రానికి ఏంటి ఆదాయం అంటే ఏం లేదు. దాంట్లో అంటే రాష్ట్రాన్ని మీ అవసరాల కోసం ఒక కంపెనీ ఎస్పీ లాంటి ఒక కంపెనీ పెట్టుకొని ఆ కంపెనీ ఆ ఫార్ములా ఈతో అగ్రిమెంట్ తీసుకొని ఏ మాకు రాష్ట్రం అందుబాటులో ఉంది వచ్చి సంతకం పెట్టిస్తాం చేసుకొని అన్నారు. సరే ఈ ఫార్ములా ఈ రేస్ వాళ్ళకి ఫీజు కట్టాలి డబ్బు వచ్చిన ఈ ఆర్గనైజేషన్ టికెట్ అమ్ముకునే వాళ్ళు ఫీజు కట్టాలి అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు ఫీజు కట్టాలా స్టేట్ గవర్నమెంట్.